జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి సుంకే రవిశంకర్ సతీమణి సుంకే దీవెన ప్రతి గ్రామంలో ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తున్నారు. మహిళలకు పెద్దలకు బొట్టు పెట్టి తన భర్తను గెలిపించాలని కోరారు. కేసీఆర్ సీఎం చేస్తే కేసీఆర్ వల్ల మన జీవితాలు మారతాయని ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆమె టీవీతో ముచ్చటించారు. ఈ రోజు ఎన్నికల్లో భాగంగా ఇంటింటి ప్రచారం చేస్తూ లక్ష్మీపల్లె గ్రామంకి వచ్చినాము. వస్తే ప్రజలందరూ భ్రమరథం పడుతున్నారు. ఎందుకంటే కేసీఆర్ గారు చేసిన మంచి పనుల వల్ల ప్రతి ఒక్క కుటుంబం లాభపడుతున్నది ఈరోజు. కనుక మళ్ళీ కేసీఆర్ గారినే సీఎం చేయాలని ప్రతి ఒక్కరు కంకణం కట్టుకొని ఉన్నారు. ఎందుకంటే ఎన్ని గవర్నమెంట్స్ వచ్చినా ప్రజలకి ఎలాంటి లాభం లేకుండే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మనకు వృద్ధాప్య పెన్షన్లని, ఒంటరి మహిళలని, లక్ష్మీ కళ్యాణ లక్ష్మి అని, తర్వాత రైతు బంధు అని, తర్వాత మనకు చాలా రకాల నీళ్ళు అయితే అసలు మనకు నీళ్ళు లేకుండా ఎడారి ప్రాంతంగా ఉండేది. ఇప్పుడైతే ఒక గుంట భూమి కూడా వేస్ట్ పోకుండా ప్రతి ఒక్క రైతు ఆనందంగా ఉంటున్నాడు. ప్రతి ఒక్కరికి ఇంటికి నీళ్లు, ఇంట్లోనే నీళ్లు. ఇంతకుముందు బిందెలు పట్టుకొని కరెంట్ల కాడికి పోయి నీళ్ళు తెచ్చుకునేది మహిళలు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ప్రతి ఒక్క ఇంటి ముందుకే నీళ్ళు వస్తున్నాయి. కనుక ప్రతి రైతు, ప్రతి మహిళలు, ప్రతి ముసలి వాళ్ళు అందరూ సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే మన కేసీఆర్ గారు దయ వల్లనే. కనుక మళ్ళీ కేసీఆర్ గారే రావాలి, మళ్ళీ టీఆర్ఎస్ పార్టీయే, మళ్ళీ మన సర్కారు కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంతో ఉన్నారు. కనుక మళ్ళీ కేసీఆర్ గారికే పట్టం కడతానని ప్రతి ఒక్కరు కంకణం కట్టుకున్నారు. అందుకోసమనే ఈరోజు నేను ఇంటింటి ప్రచారం చేస్తూ ఉంటే ప్రతి ఒక్క మహిళలు స్వచ్ఛందంగా మా వంతు సహకారం మేము చేస్తామని చెప్పి నాతో ఇంటింటికి తిరుగుతూ అందరూ ఓటు అడుగుతున్నారు. కనుక లక్ష్మీపల్లె ప్రజలందరికీ నాకు నమస్కారం.